మోతి ఏమిటిది? ఎందుకు? ఏమో మీకే తెలియాలి, 10 మందిలో అవమానం, 1 గంటలో ఈ బహుమానం. మహారాణి రుక్కు, అవమానమా? ఎవరేమన్నారు? ఇదో ఎందుకు చెప్పు. చాలు రుక్కు, మళ్ళీ ఈ పరీక్ష ఏమిటి నాకు? నా కర్మానికి ఎవరేం చేస్తారు? నీ కర్మం కాదు, నా కర్మం. పూజా దినం ఈ ఒక్కరోజైనా కులాసాగా గడిచిపోతుందనుకున్నాను. దినదిన గండం. ఎందుకు మీకు ఈ గండగత్తెర? హాయిగా ఉండండి మీరు మీ అన్న కొడుకులు. రుక్కు, నువ్వు లేని ఇంకేముంది ఈ సిద్ధోజీ జీవితం చెప్పు. గంపంత బలగా ఉంది, మీకే బిడ్డ పాప. నాకు పోనీయండి. ఆ ముగ్గురు బిడ్డలు నీ బిడ్డలే అనుకోరాదా? అన్న బిడ్డలైనా కన్న బిడ్డలని మీరు అనుకోవచ్చు. రక్తస్పర్శ గనక నేను అనుకుంటే మాత్రం ఎరువు ఎరువే, పరుపు పరుపే. తిన తండ్రి మనవాడు కాని తిన తల్లి మనదవుతుందా? ఎంత ఓర్వలేనితనం. ఇంతకు ఇవాళ ఏదో రాద్ధాంతం చేస్తుంది మళ్ళీ. అన్నయ్య, కాకాజీ జీవితం నానాటికి కష్టాలే కొని తెచ్చుకున్నాడు పెత్తనాన. ఇటు అన్న కొడుకులు అటు అర్థాంగి, పాపం ఎవ్వరిని వదులుకోలేక. అంతే నాయన, అందరినీ కూడగట్టుకో రావాలనే ఆశతో అవస్థపడుతున్నాడు మహారాజు. అవును, ఏమైనా పెద్దవాళ్ళం, మనం కూడగట్టుకు రావాలి. కూడి వస్తేగా వాళ్ళ కుట్రలు మీకేం తెలుసు? మరీ ఆ ఫిరోజీ చిచ్చుల పిడుగు, ఎప్పుడెప్పుడు ఆ సింహాసనం ఆక్రమించడమని ఉర్రూతలూగుతున్నాడు. నా ఘటం ఉండగానేనా? ఉంచితేగా నన్ను మిమ్మల్ని ఒక్కమారే. అంత తేలిగ్గా ఉన్నావా? ఏమనుకున్నావు? ఈ సిద్ధోజీకి 1000 కళ్ళు సుమా. 1000 కాదు, 100,000 నన్ను కనిపెట్టుకుని రాణివాసంలో కూర్చోటని. అంతకన్నా నాకు ఆనందం ఏముంది రుక్కు? ఆ ఆనందం అట, ఆ ఆనందం అడగక్కర్లేదు. అన్ని హంగులు ఉంటేనే అదేనాను. రాచకార్యం మానేసి అయిన వాళ్ళని అర్థం ప్రాణంతో కూడా అధికారం అప్పగిస్తే ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? రామారాజ్యం, భరతుడి పట్టం, దివాణంలో ఎవరికి అందింది వారే. దీపం ఉండగానే చక్క పెట్టుకుంటున్నారు. ఇంత అరాజకమైపోయిందా? పోనీయండి, నాకేం కావాలి? ఒకగానొక్క తోబుట్టు వాడిని ఇంటి వాడిని చేసి చెయ్యి. నగలు నాణ్యాలు ఇంకేం కావాలో చేయించు. నేనెవర్ని చేయించటానికి? మహారాణివి, నీ మాటకు తిరిగేముంది? ఆ మీ కోడల మెళ్ళో ఉన్న రత్నాల సరం మాదిరి చేయించుకుందామంటే పారాగతం లేదు. ఏ, నేనేమన్నా వద్దన్నానా? మీదేముంది, ఎప్పుడడిగినా ఖజానాలో కాసు లేదంటాడు మీ సోమోజీ. అన్నాడా? రేపీపాటికి నీ మెళ్ళో ఉంటుంది. ఉరితాడా? తప్పితే నాకు అది సత్యం. సమయానికి గంట కూడా మోగింది. గంట మీ సత్యానికి కాదు, సాపాటు. రండి. సోము, జమాబందీ పూర్తి అయిందా? లేదు కాకాజీ, పంటలు పండలేదని, భోజనానికే కష్టంగా ఉందని, పన్నులు పూర్తిగా చెల్లించలేమని ప్రజలు మొరబెడుతున్నారు. నేను ఒత్తిడి చేయలేక చూస్తున్నాను. నాకు పట్టకుండా తింటున్నా. అబ్బా ఏమిటండి మదీను? లేదులే, ఏడవు, మా నాయన కదా. తాత అంటే తప్పొచ్చిందే? నోర్లేని పసిపిల్లవాడు, వాడి మీద చూపిస్తారే మీ కోపం అంతా. వాడేం చేశాడు? అయితే ఈ సంవత్సరం శిస్తులు ఏం వసూలు చేయవన్నమాట. వచ్చే పంటలో చెల్లిస్తామంటున్నారు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళతో నడుస్తుంది.
కరుకుతనం లేదే కాసు చెల్లిస్తారా కాపులు? అజమాయిషి నీ మీద వదిలితే అప్పుల పాలైపోవలసిందే జాగీరు. ఇక నీ వల్ల కాదు, మేమే స్వయంగా చూసుకోండి. వాళ్ళేం వద్దన్నారా? ఏదో పెద్దవాళ్ళని సహాయం చేస్తుంటే సంతోషించక ఎప్పుడూ వాళ్ళని తిప్పుతారే. ఒత్తిడి చేస్తే ప్రజల్లో కలవరం కలుగుతుందని ఆలోచిస్తున్నాను. కాదుకూడదంటే మీరెలా చెప్తే అలాగే చేస్తాను. ఒకరు చెబితే చేసేవాళ్ళు మీరేం చేస్తారు? నేనే చూసుకుంటాలే, మీకెందుకు ఆ కష్టం? వెళ్ళు. మంచిదే, మీరే స్వబుద్ధితో వ్యవహరిస్తే కాదనే వాళ్ళు ఎవరు? రానైనారా? విన్నారా మీ సోమోజీ ఎత్తి పొడుపు? స్వబుద్ధితో మీరు వ్యవహరించాలట? నా శుద్ధి బుద్ధి మీకు అక్కర్లేదుట. ఏడ్చాడు, ఈ లోకంలో పెళ్ళాం మాట వినని వాడెవడు? మీరొక్కరు. అదిగో, అలా అంటే నా కోపం వస్తుంది. ఇరుక్కు. మీ కోపానికేం గాని, ఇప్పటికైనా మేలుకోండి. దివాన్జీని వెంటనే పిలిపించి జాగిరి వ్యవహారాలు విచారించండి. వెంటనే దివాన్జీని రమ్మను. చిత్తం. దివాన్జీ, జాగీరు వ్యవహారం ఇంత అధ్వాన్నంగా ఉందే నీ ఉండి కూడా. ఏం చేయను మహాప్రభు, ఏళ్ళ వారి వల్ల ఎప్పుడో నాకు ఈ మాట వస్తుందని భయపడుతూనే ఉన్నాను. ఖరావమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. వసూలు కావలసిన శిస్తు బకాయిలు ఏమాత్రం ఉంటాయి? చిట్టా దాఖలా 600,000 పైగా ఉంటుంది. 600,000? ఎందుకు వసూలు చేయలేదు? చేయనిస్తేగా సర్వం యువరాజు గారు చూస్తున్నారు. అయితే నీకేం జవాబుదారీ లేదా? ఉన్నదని ఏళ్ళ వారి హుకు అయితే ఒక్క రోజులో వసూలు చేయిస్తాం. సరే, రేపటి నుంచి జాగీర్ జవాబంది నీవే స్వయంగా చలాయించవలే. అవసరమైతే సేనాపతి సహాయం పొంది 600,000 పైకం వారం దినముల్లో చుక్తాగా వసూలు చేయవలసింది. చిత్తం. चलो रखो मेरे प्यारे, चल चलो भैया रे शिकारे, चल चलो रखो मेरे प्यारे, बलकारी मनोविहारे, मजेदारी रखो मेरी प्यारी, बलकारी मनोविहारे, मजेदारी रखो मेरी प्यारी, चल चलो भैया रे शिकारे, चल चलो मोरी प्रीतमा जत लीला जत लीला చెల్ చెలో వయ్యారి శికారే, చెల్ చెలో మురి ప్రీతమా, చెల్ చెలో వయ్యారి శికారే, చెల్ చెలో మురి ప్రీతమా. తిరు రఘు, రఘు రాయి ఉత్తరకి. మీ కాళ్ళకు వస్తాం బాబు, మందించండి. మందించాలి, కాసు పుల్లరి కట్టకుండా కంచెలు వేపడానికి మీ అప్పు సమ్మనుకున్నారా? చూడండి. బాబాయ్ దండం పెద్ద నేను అమ్మాయిని ఆలోచిస్తున్నా. ఈ ఆవిడని వదిలేయండి, మీ పాదాలకు బొక్కుతాను. చాలు రాబాయ్, మీ ఆపద మొక్కలు ఉన్నాడు. కాదని
చేత కట్టాలి బాలయ్య మహారాజా. మూడేళ్ల నుంచి కామంతులు కరుణించాలి. కాసు వసూలు చేయకపోతే కామంతులు మమ్మల్ని కరుణించరు. ఏం కష్టం వచ్చింది రా వెంకన్నా? వచ్చాడు లేరా? దివాంజీ గారితో చెప్పుకున్నాం పదరా. వచ్చే పంటలో రకం కట్టేస్తామని సోమోజీ యువరాజులం గారికి అర్జీ దాఖలు చేసుకున్నామండి. యువరాజులం గారిని చూసుకుని మూడేళ్ల శిక్షలు ఎగ్గొట్టాలనుకున్నారా? తక్షణం చెల్లించండి, లేకపోతే కొంపాగోడి సర్వం జప్తి చేయిస్తాం. మరో వాయిదా దయచేయించండి, అప్పోసో పూజలు కట్టేస్తాం. వాయిదా లేదు, జీవితా లేదు. ఏమిటయ్యా ఈ జబర్దస్తి? ఎనడం లేదే జబర్దస్తి. కాకపోతే మహారాణి గారి జవహారీకి 6 లక్షలు ఎలా వసూలవుతాయనుకున్నావు? మహారాణి గారి జవహారీ నిమిత్తం మా ప్రాణాలు తీసివట్టాయా? అమ్మ తల్లి పొగ్గున మండించొస్తుంది. అగ్నిప్పు లేకుండా ఆడపెత్తనం తంబల దొరతనం ఎన్నాళ్ళు సాగిస్తాడో ఆ సిద్ధోజి మహారాజుని అడుగుతాం. మహారాజాధిరాజ రాజ పరమేశ్వర మరాఠీరాయ ఖండేరాయ వంశ పయ పారావార సుధాకార సిద్ధోజీ మహారాజ మార్తాండ బహుపరాక్ బహుపరాక్. పంపగోడు గొడ్డు గోద దరోపస్తు జప్తి చేయించారు ప్రభు. ఇంతకు బకాయిలు పూర్తిగా కట్టేశారా? 3 ఏళ్ల కరువు. ఏళ్ళు వారు కటాక్షించి శిస్తు మాఫీకి ఉత్తర్వు దయచేయించాలి. జప్తి ఆస్తి విడుదల చేస్తే వచ్చే పంటలో సర్కార్ రహం కట్టేసుకుంటాం ప్రభు. వల్ల కాదు దివాంజీ, వీళ్ళని తోలుకుపోయి బండకుయ్యలు వేయించు. ప్రభువులు గొప్ప మనసు చేసుకోపోతే బిడ్డ పాప బ్రతకలేం ప్రభు. కనికరించండి కాకాజీ, పన్నులు కట్టగలిగితే ప్రజలు అవమానాలు కావాలని కోరుకుంటారా? పాపం రైతులు కూటికి గుడ్డకి లేక చాలా కష్టపడుతున్నారు. వారిని దండించడం ధర్మం కాదు. మరొకసారి ఆలోచించండి. చాలు నీ సంజాయిషీలు, గమనించే ఇంతవరకు తెచ్చావు. నమస్కారాలు మహాప్రభు. ఎవర్రా మీరు? భట్రాజా నదీక్షాదుడ మేటినేన దిగ్దేశములం సట్రాది బండ కవితకు కాట్రావుల పల్లె మాది కాపురమయ్యా. భట్రాజు సరే, దిట్రాజు ఏమిటి దివాంజీ? నదీట్రాజు నండి, ఆపగా తటినీన ఇచ్చి వరహ. నది అంటే నది, ఇట్టంటే ప్రభు, అంటే సముద్రుడు, దానికి రాదు అంటే చంద్రుడు. చిత్తం పుష్కర ప్రాస గుణసంధి మహాప్రభు. దివాంజీ కీలెరిగి వీళ్లకు వాతలు వేయించు. చిత్తం మహాప్రభు ఎన్ని వాతలకు సెలవు? రోగ నివారణ అయ్యే వరకు. ఇంతకు సర్కారు శిస్తులు చెల్లించారా? శిస్తులు భట్రాదులకి లదాస్తి నిరాశీలు మాకనాదిగ జల్లు. ఎక్కడివిరా మీకు మిరాశీలు? ఖండే రాజులపై కవి గండడు మా తాతగారు కవిగట్టెనయా. మీ తాత కవి కడితే నువ్వేం కట్టావు? అరగలు గట్టి తినయ్యా. ఛీ, శిస్తు మీ అబ్బ కడతాడురా. దివాంజీ వీళ్ళ మాన్యాలు శేరీలో కల్పించి 3 తరాల శిస్తు చాలచిత కొట్టి వసూల్చాయి. కాకాజీ, భట్రాజు ఈనాములు వంశ పరంపరంగా చెల్లవలసినట్లు దానపత్రాలున్నాయి. దానపత్రాలు లేవు, ధర్మసత్రాలు లేవు, అన్ని రద్దు మన హయాంలో. ఈ రోజే నా చిన్ని బావా, ఈ రోజే నా
ఎవరికే ఇవి? మా ఫిరోజి బావకి. బావా? మళ్ళా బావ దొరికాడు. ఆ జోలి జోక్యం వద్ద నీకు ఎన్నిసార్లు చెప్పాను? సిగ్గుమాలిందారా, పెళ్ళిడికి వచ్చిన పిల్లవు బుద్ధుండక్కర్లే. ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం. ఎంత కుల ఉరితేనా కందరికే తిరిగే వరకు కాసంత చాటు మాటు అంటూ దేవుళ్ళాడతాం. ఆ మూడు ముళ్ళు పడకముందే బావా అంటూ ఆరాటం ఆ పారాటం ఆదారాటం. అయ్యో నా తల్లి. ఎందుకత్తయ్యా ఎంత మహారాజు గారి మేనగొడలైతే మాత్రం మట్టు మర్యాద ఉండక్కర్లే. కాసాలేరా దాసీలేరా, తనే మోసపోవాలి. మేనత్త మేనమామ పిల్లలు, ఆ మాత్రం చనువు తీసుకుంటే తప్ప అత్తయ్య. ఏదో పసితనం. అవును నువ్వు పసితనివే. మొక్క ఇవ్వంగంటే మానే వంగుతుందా? నీ విషయంలో పూసుకురాకు. రోజు ఈ రచ్చేనా? పోని ఆ మూడు ముళ్ళు పడే వరకు అత్తయ్య చెప్పినట్టే వినరాదా అమ్మా. రా పోదాం. నేనేం తప్పు చేశాను అక్కయ్యా? మా అమ్మ మా నాన్న ఉంటే ఇలాగే చేస్తారా? వారే ఉంటే నీకు ఈ పడిపంతుల బ్రతికే కర్మమేవమ్మా? ఇంతకు మన రోజులు మంచివితో మా నుంచే నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. మాకు మా మాటకు విలువుంటేగా నీకుండటానికి. అంతూ ఇప్పుడు రఘుకొచ్చిన లోటే. రఘు ఎందుకు ఇలారా? నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? ఇంకెవరున్నారు? ఆ అంటే తప్పు, ఊ అంటే తప్పు. ఫిరుకు పలహారం తీసుకెళ్తుందని ఎంత రభస ఎంత రద్ది. తల్లి లేని పిల్ల కదా, కాస్త కనికరం ఉండద్దు? కన్న కడుపైతే అలా చేస్తుందా? అదేమో. వాళ్ళిద్దరూ నవ్వుతూ పేలుతూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మరీని పొరపడుతున్నావంతు. వాళ్ళని చూస్తే ఆవిడికి ఎందుకీ ఓర్లింతను? ఏదో పాతకాల మనిషి. ఈ కాలపు చనువులు సంబరాలు ఆవిడికి నచ్చకపోవచ్చు. మీరు ఆమెని సరిగా అర్థం చేసుకోలేదు. మీరు చేసుకున్నారుగా. రఘుని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయించాలని ఫిరుని దూరం చేస్తుందంటే మీరు నమ్ముతారా? అసంభవం. ఒకవేళ ఆమెకి ఆ తలంపున్నా మా కాకాజీ ఎంత మాత్రం ఒప్పుకోడు. ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ ఉండండి, కావాల్సిన పని కాస్త గంధర్వులు తీరుస్తారు. అన్నయ్య రైతులు తమ దర్శనం కోరుతున్నారు. ఇప్పుడంతా దివాంజీ గారి చేతిలో ఉంది. ఆ మహాన్ బావుడే చెట్టుకో పెట్టగమలే చెదరగొట్టించారు ప్రభు. తింటానికి తిండి ఉండటానికి ఇళ్ళు కూడా లేవుదరా. నిజమే, కష్ట సమయంలోనే ఓర్పు వహించాలి. తొందరపడితే ఏమీ లాభం లేదు. చస్తూ ఉంటే ఇంకే ఓర్పుతారా? మీరు పూనుకోపోతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. చల్లని ధరలని మిమ్మల్ని చూసి రైతాంగం వెనకాడుతుంది. ఇంకా పట్టలేం ప్రభు. దౌర్జన్యంతో వ్యవహారాలు కొనసాగుతాయా? శాంతించండి. అయినా మరొకసారి మహారాజు గారితో మనవి చేసి చూస్తాను. మీరు మీ వదంతో చెప్పి తలో కొంచెడు ధాన్యం ఇప్పించు. సోమోజీ మహారాజు, సోమోజీ మహారాజు.
మహారాజీ, రైతుల ఘోష రాజ్యానికి క్షేమం కాదు. రుణాల పాలై రైతాంగం మీ వరకే చితికిపోయింది. దివాణం దివాలా కావటం లేదు. ఆడంబరాలకు, అడేజావులకు, బడేజావులకు అప్పులు చేసి ప్రజల్ని పీడిస్తే ఏమవుతుంది? కామధేనువైనా లాలిస్తేనే పాలిస్తుంది. ఒక్కసారే పొద్దు కోసేస్తే. ఆగు, ఈ మాత్రం వేదాంత బాకు తెలియకపోలేదు. కానీ ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోవటాన్ని మీరు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో పట్టరాని సంక్షోభం ప్రబలిపోయింది. ప్రజాశక్తి నిరోధించి మనం పరిపాలించలేము. మా ప్రభుత్వ వ్యవహారాల్లో తమ సలహా మాకేం అవసరం లేదు. జాగీర్లో మాకు జవాబుదారీ ఉన్నది కనుక. లేదు, మీకేం జవాబుదారీ లేదు. కాకాజీ, కాకాజీ, తండ్రి వెనుక తండ్రివని నిన్నే నమ్ముకున్నాం. నేడిలా మమ్మల్ని నిరాధారం చేస్తావని ఎన్నడూ అనుకోలేదు కాకాజీ. పోయినా తమ్ములకి ఏమని చెప్పను? నేను నా తమ్ములు కట్టకట్టుకుని ఏ గంగలో దూకినా సరే నాకు అవసరం లేదు. అంతు, ఏమిటది, ఎవరు సుమ్మని? మనదే. ఇదే పేదవాళ్ళని. పేదవాళ్ళైతే దివాణమే ధర్మసత్రమా? ఆకలితో మాడిపోతున్నారు. అందరివి ప్రాణాలే అత్తయ్య గారు, పోనీయండి. పోతే నీకే మహారాణి అన్నారనే మంది సొత్తు దానాలు చేస్తున్నావు? పోయే వాళ్ళు ఊరికే పోక దివాణం దివాళా చేసి మరిపోవాలనే. దిక్కులేని వాళ్ళకి నీ గింజలు పెడితే దివాణం దివాళ అవుతుందా అత్తయ్య? చాలే, మహారాణి బయలుదేరింది బారుగూరుమై పరాయిసులు పందేరం చేయడానికి. ఆ మాత్రం అధికారం మాకు ఉంది గనక. ఉంది, దయగలిచి ఇంక తీర్పం పడేస్తే తిని ఉండలేక. నీ కాదు చెప్పేది, ఎవరిచ్చారా నీకే అధికారం? పెట్టినా కొట్టినా నేను మహారాణి. పోతుంది, వీళ్ళందరినీ మెడబట్టి బయటికెళ్ళండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామగాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా. మహాప్రభు, కథ అడ్డం జరిగింది. రైతాంగాన్ని విడుదల చేశారు, రాజద్రోహానికి పురుగొంపారు. రాజద్రోహం, పితృద్రోహం, దివాణం అంతా దివాణం చేస్తున్నారు. విన్నారా? దివాన్జీ, ఇంత విద్రోహమా? విద్రోహం కాక దాయాదులకు విశ్వాసమా మహాప్రభు? దిక్కులేక అల్లాడుతున్నారని ఆదరించినందుకు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారు. విశ్వాసఘాతకులు! దివాన్జీ, ఇక వాళ్ళదో వాళ్ళని చూసుకోమని చెప్పు. ఒక్క క్షణం ఈ దివాణంలో ఉండటానికి వీల్లేదు. పొమ్మనం. కాకాజీ మనసు ఎంత మారిపోయింది? మహారాణి మందు తలకెక్కింది. మహారాణి పిల్లికి బిచ్చం పెట్టని మహారాణి, పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఇక కలిసి ఉండటం కలలో వార్త. తమ్ముడు శాంతన్నాయన, కలిసి ఉండక ఇప్పుడు మనం చేసేదేముంది? భాగం పంచుకుందాం, వెళ్ళిపోదాం. పంచుతాడా సామాన్యంగా? పంచకపోతే మన తండ్రి గారి భాగం దక్కుడుగా విడిచిపెట్టిపోతామా? అసలు భాగమే లేదంటే ఇక పంచేదేమిటి? లేదంటే మాటలతో పోతామా? దానేమైనా దండయాత్రలు చేసి సంపాదించాడా? ఏమైతేనేమి, చేతి తిక్కించుకున్నాడు. సామంతోనే సాధించాలి. ఇంకా సామం లేదు, దానం లేదు, భేదం పూర్తిగా పెట్టేసింది. మంచికి పోతే మనం కూడా రైతాంగానికి విరోధమైపోతాం. మాటలతో పోతారా? యువరాజు పట్టంతోనే జాగీరు మొత్తం వారికే సంక్రమించిందట. నే జీవించి ఉండగానే మీ మేనగోడలు రఘుబాయి పుట్టింటి జాగీరుతో కూడాను. నేను వివాహం చేయకముందే మీరు చేసేదాకా ఆగుతారు? మీకు నాకు ఇంత భరణం పారేస్తారు? రుకు,
ఈ సిద్ధోజీ అంత చెవులు తెగిన వాడు అనుకున్నావా? చెవులు తెగిపోతే చెప్పుడు మాటలు వినేవాళ్ళెవరు? నీ మాటలు వింటానని అందరి మాటలు వింటానా? వీళ్ళ నాకు భరణం ఇచ్చేవాళ్ళు. పినతండ్రిని మీకు భరణమైనా ఇస్తారు. నాకు బలవంతపు మరణమే. భగవంతుడా, కాలసర్పాల మధ్య కాపురం చేస్తున్నాను. ఏ గడియకేమో. ఏమి ఇంత దురాగతానికి దిగారా? ఆ తండ్రి కొడుకులు కారు. ఆనాడు కట్టుగుడ్డలతో తరిమి వేసిన సంగతి మర్చిపోయారా? సరే, నేను ఆ పనే చేస్తాను. వీళ్లకు భాగమే లేదు పొమ్మంటాను. అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చినా మీరే, ముంచినా మీరే. కాకాజీ, తండ్రి వెనక తండ్రివి. ఇంతకాలం పెంచి పెద్దవాళ్ళని చేశావు. పెద్ద సంబంధాలకు పోయి బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు నాయన. చేశారు, అంతా వారి తలవే. కానీ ఈ కాలానికి గృహచిత్రాలు ఏర్పడి వారి చాటు నుండి అదృష్టం మాకు లేకుండా. ఎంతకాలమని మీ దారి మీరు ఏదో చూచుకోండి. పెద్దలు మీరే చూపండి, ఇది మీ భాగమని. భాగం లేదు, భోగం లేదు. మా తండ్రి గారి భాగం ఏమవుతుంది? అందినట్టల్లా అప్పులు చేస్తే ఏమవుతుంది? వడ్డీలకే చాలకపోయి పోగా ఉన్నదాంట్లోనే పంచండి. ఏముంది, పురాతన సంస్థానం పరాయి పాలు కాకుండా చచ్చినట్లు అప్పులన్నీ తీర్చి మీ తండ్రి భాగం నేనే విక్రయించుకున్నాను. ఎక్కడ తెచ్చి తీర్చారు? జాగీర ఆదాయం అంతా ఏమైంది? పోషణకర్తవు లెక్కలు చూపవలసిన బాధ్యత మీకు లేదా? విక్రయించుకున్నారా? దాఖలా పత్రం దగ్ధమైపోయింది. దగ్ధం? ఆహా, అవునాయనా, ధాతనామ సంవత్సరం అగ్ని ప్రమాదంతో అన్ని దగ్ధమైపోయినాయి. పంచాంగాలు మారితే నక్షత్రాలు మారుతాయా? ధర్మం కూడా దగ్ధమైపోయిందా? ఇదేం పిచ్చేస్తారా రానాయా? ఈయన ఇచ్చేదేమిటి, మనం పుచ్చుకునేదేమిటి? ధర్మం తప్పినప్పుడు దయాదాక్షిణ్యాలేమిటి? ఇది మరో భారత యుద్ధం కావాల్సిందే రానాయా. ఏమిరా, మీరు నన్ను బెదిరిస్తారా? జై భైరవ్. ఈ వీర భైరవ గర్వాలం నా చేతిలో ఉన్నంత కాలం మీరే కాదు బ్రహ్మ రుద్రాదులు వచ్చినా సరండి. మీ వీర భైరవ కరవాలానికి మా ముగ్గురిని బలిదానం చెయ్యండి. ఈ కుటుంబ కలహం నివారించండి. లేరాయనాలే, ఏమిటి మరి మీకి మూర్ఖం? ఈనాడు మాటామాట వచ్చిందని వాళ్ళు మీ అన్న కొడుకులు కాకపోతారా? మనకు మాత్రం బిడ్డ పాప ఎవరున్నారు? వాళ్ళు కష్టపడితే ఆపరదిష్ట మీకు కాదు. శాంతించండి, ప్రస్తుతం ముగ్గురికి మూడు ఊళ్ళు ఇచ్చి పొమ్మనండి. సరే పొమ్మను. నందిపాడు, పత్తికొండ, అక్కడే ధరణికోట. మీరు సంతోషంగా ఇచ్చింది ఏదైనా చాలు. చాలుట చాలు, ఇదేం తిరిపి ఇస్తాడా? పంచితే జాగీరులో సగం భాగం పంచమను, లేకపోతే ఎట్లా రావాలో అట్లాగే వస్తుంది. నాయన, మీకు చాలకపోతే నా భాగానికి వచ్చిన గ్రామం కూడా మీరే తీసుకోండి. ఎందుకు ఈ కలహాలు? కాకాజీ సెలవు. ఇస్తాం. కుక్కల మాటని సెలవు ఇచ్చారు. ఆగండి, కుక్కల్ని ఇక్కడే అట్టి పెట్టిపోవాలి. వల్ల కాదు, కుక్కలు మా భాగంలోకి రావాల్సినవే. ఏమాత్రం రావు, కుక్కలు సనాతనంగా సంస్థానానికి ఏర్పడ్డాయి. రాజధాని ఎందే ఉండాలి. మేము సంస్థాన పురుషులమే, మాకు ఉంది ఒక రాజధాని ప్రత్యేకొండ. ఏమైనా సరే కుక్కలు విడిచేది లేదు. లేకపోతే భాగమే లేదు. భాగమైనా వదులుకుంటాం, కుక్కల్ని మాత్రం వదిలేది లేదు, మేము ఎక్కడి నుంచి పోయేది లేదు. అబ్బా, ఎందుకండి ఈ కచ్చలు కార్పణ్యాలును? అంతా అయింది, ఇక కుక్కల దగ్గర నా పోట్లాట. పోనీయండి మహాప్రభు, కుక్కలకు బదులుగా గ్రామం ఒకటి పుచ్చుకొని పొమ్మనండి. ఎందుకు ఈ కుటుంబ కలహం? ఆ నందిపాడు గ్రామం మాకు వదిలి ఆ కుక్కలు మీరు ఊరేగండి. కాకాజీ సెలవు. Bye-bye.
తెలియపరిచేదేమంటే శ్రీ 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 సోమోజీ మహారాజులు గారు తమ సోదరులతో కూడా పత్తికొండ ప్రభుత్వానికి దయచేశారు. పన్నులు నదరులు రుసుములు అన్ని ఇప్పటి నుంచి పత్తికొండ ప్రభుత్వానికి చెల్లించవలసిందో. శ్రీ శ్రీ రాజాధిరాజ మరాఠీరాయ ఖండేరాయ వంశ పారావార సోమోజీ మహారాజ మార్తాండ బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్. ధర్మోజీ, ప్రజాపరిషత్తుకు మన ధర్మ నిర్ణయం విషదం చేయండి. పత్తికొండ పరిపాలకులను ప్రజాసేవా ప్రతంత్రులను అయిన శ్రీ సోమోజీ మహారాజులం గారు ప్రత్తికొండ ప్రజాపరిషత్తుకు తెలియజేయనదేమనగా, 3 సంవత్సరాల నుంచి పంటలు పండక కాటకంతో ప్రజలు పడుతున్న కష్టాలకు మా సానుభూతి. ప్రజాశ్రేయమే ప్రభు ధర్మం గనుక గత 3 సంవత్సరాల శిస్తు బకాయిని మాఫీ చేయించినాం. ఈ సంవత్సరం శిస్తులో 4వ భాగం మాత్రమే ప్రభుత్వ వ్యయం కొరకు వెచ్చించటకును, మిగతా 3 భాగాలను క్షామ నివారణ ప్రయత్నాలకును, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన కొత్త చెరువులకును, మరమ్మతులకును వినియోగించదలిచినాం. గ్రామ కంఠాలు దున్ని సాగు చేసే రైతులకు శిస్తు మాఫీ చేయిస్తున్నాం. ఈ వివరాలు పటేల్ పట్వాలీల ద్వారా గ్రామాలలో ప్రజలకు తెలియజేయబడును. ఇట్లు శ్రీ సోమోజీ మహారాజులం గారు. కూలిపోయే రైతాంగానికి మళ్ళీ ప్రాణం పోశారు. 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ఇన్నాళ్లకు ప్రజలు కష్టాలు కనిపించే ప్రభువులు దొరికారు. ఈ భారీ గుణం దొరలందరికీ ఉంటే కాటకాలెందుకు వస్తాయి ప్రభు? మహాజనులారా, మీ వాత్సల్యానికి పాత్రులమైన మేము ధన్యులము. రాజు ప్రజాసేవకుడైన ధర్మపాలకుడు. ప్రజారంజికమే, ప్రజాసౌఖ్యమే రాజుల కర్తవ్యం. ప్రజాభిమానం సంపాదించుకోగల ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుంది. పరస్పర భేదం మరిచి దేశం సుభిక్షం చేయటానికి, శాంతి నెలకొల్పడానికి మాకు తోడ్పడటం మీ ధర్మం. మీ బలమే రాష్ట్ర బలం, మీ సుఖమే మా సుఖం. ధర్మో వర్ధతు. పత్తిశ్రీ పార్థివనామ సంవత్సర పుష్యశుద్ధ పంచమీ శుక్రవారం రోహిణీ నక్షత్రం 16/12 దివిత్యాజ్యం 32/14 రావి 6/3 తైతులాకరణం సర్వార్థ సిద్ధియోగం. దీర్ఘాయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు, ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు, సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. శాస్త్రీజీ, మన సుబందీరావుకి సంబంధం స్థిరపడింది. ఫిరోజుకైనా సంబంధం ఉండనే ఉంది కదా. ఈ 2 వివాహాలు ఒకే మారు చేద్దామని మా వాళ్ళ కోరిక. దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. చిత్తం మనవి చేస్తా. రేపు మాఘశుద్ధ పంచమి గురువారం, దివ్య చకోరమైన లగ్నం. కానివ్వండి, ఆ ముహూర్తం వారికి కూడా అనుకూలంగా ఉండాలిగా. శాస్త్రిజీ, బడేగాం వెళ్ళి కాకాజీ వారితో సంప్రదించి స్థిరపరచుకురండి. చిత్తం శుభస్య శీఘ్రం, రేపే తదాస్తో అనిపించుకొస్తాను. మధ్య ఈ రాయభారాలేమిటో ఇంకా నయం, కాకి చేత కౌరంపలేదు. ఇటు వియ్యం అటు కయ్యం
రెండు జంటగా సాధించుకోవద్దు. సాధించని మనకేం కావాలి? పెళ్లి చేసి ఆ పిల్లని పంపితే మన భారం తీరిపోతుంది. సరే కానియండి, తల్లి లేని పిల్ల ఇన్నాళ్ళు పెంచి కడకు రాకపోకలు కంటి చూపులు కూడా లేకుండా మీ ఇష్టం. మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరు? పది మంది నన్నంటారు కానీ. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మహాప్రభు, వివాహం 1000 ఏళ్ల పంట. తమరు తీవ్రంగా ఆలోచిస్తారు. అసలు వాళ్ళ ఎత్తు ఆయనకు అర్థమైతేగా ఆలోచించటానికి. ఇంకా వాళ్ళకి ఏం ఎత్తుంది చెప్పు. పాపం అని 2 ఊళ్ళు ఇచ్చాం, అదే 10,000 అనుకుని పోయారే. ఊరికే పోలేదు. రఘుబాయినిచ్చి రేపు వివాహం చేస్తే ఈ ఆస్తి ఆ ఆస్తి కలిస్తే ఇక బడేగామే ఉంది. సముద్రంలో కాకిరెట్ట, సమయం చూచి ఎప్పుడో స్వాహ అనుకోవచ్చు అని తెలిసిందే. అయితే రఘుని వాళ్ళకే ఇవ్వాలని సిద్ధాంతంగా ఉంది. ఇవ్వనే ఇవ్వను. మీ అక్కగారు చనిపోతూ చెప్పిందటగా. ప్రాణం పోయేటప్పుడు తెలుసో తెలియకో ఏదో చెబితే నా ఇష్టం. దారిని పోయేవాడికి ఇచ్చి మూడేస్తా. దానికేం కర్మం? మన తిమోజీకిచ్చి పెళ్లి చేసి ఇల్లరిక ఉంచుకుందాం. చిత్తం మాఘశుద్ధ పంచమి తథాస్తు అనుకున్నట్లేగా నాకు సెలవు ఇప్పింది. అనుకోవడానికేం గాని, వాళ్ళ ముగ్గురిని ఒక్క మారి ఇక్కడికి రమ్మనండి. వీరికి చూడాలనుంది. పరాయి వాళ్ళమా? అయ్యో కాదమ్మా మరి. అరే రమ్మనండి, ఆ ముహూర్తం విషయం సమక్షంలోనే ఆలోచిస్తాం. చిత్తం సెలవు. సరే పోతాను. రఘు, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? పేరుకు తగినట్టే ఉన్నావు. భలే దేష్. నా పేరు శ్రీ 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 తిమ్మోజీ రాయణం గారు, బడేగాం యువరాజులు గారు. రఘు, మీరు మా తాలూకు శ్రీ 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 యువరాణి గారు. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఏ, నేనేం బాగలేను? నేనెన్ను పిలుచాడుతానని మాకు నాకు చెప్పింది.
నిన్ను బాగా చెంపలు వాయించమని. దేవుడమ్మా, మరి ఇంత మూట సరసమా? నాకే సరసమే ఈతడితో. ఓ అబ్బా, ఇప్పుడు ఇలాగే అంటారు, రేపు ఆ మూడు ముళ్ళు పడగానే చాలే నీ మారాముళ్ళు. లేవయ్యా, పోవయ్యా పెరి మగడా. పోయి ఏం చేయను మోతి? అది నేను చెప్పాలి. నువ్వు చెప్పబోతే నాకేం తెలుస్తుంది మోతి? చెబితే మాత్రం తెలిసేస్తుంది. మోతి 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 మోతి, నువ్వు చెప్పినట్టు అల్లా చేస్తాను. చెప్ప. సరే పోయి ప్రియా అని, ప్రేసి అని, రఘు అని ముద్దు పెట్టుకో. ముద్దు ముద్దు అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మోతి? జై వీర హనుమాన్! ఇంతేనా మోతి? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. జై వీర హనుమాన్! చలో బ్రహ్మచారీ, దేఖ మై హుషారీ, జాయింగే శికారీ. దేవా ప్రేమమయ్యా అంకు తెలియాలే నయ్యా, దేవా ప్రేమమయ్యా నీకు తెలియదు పోవయ్యా, దేవా ప్రేమమయ్యా. గాలిలో నా దీపమెట్టి పాలబడుతున్నానయ్యా, గాలిలో నా దీపమెట్టి పాలబడుతున్నానయ్యా. చిన్నదాన్ని నేను చూస్తే నన్నే వలిసొస్తాదయ్యా, చిన్నదాన్ని నేను చూస్తే నన్నే వలిసొస్తాదయ్యా. మేరే మౌలా బులా లో మదీనే ముజే, మేరే మౌలా బులా లో మదీనే ముజే, మేరే మౌలా బులా. నివళ్ళు కళ్ళు చూసి నీ వల్ల తగిలినానే, నివళ్ళు కళ్ళు చూసి నీ వల్ల తగిలినానే. నువ్వల్లనంటే నేని పాదాలకి దొక్కుతానే, నువ్వల్లనంటే నేని పాదాలకి దొక్కుతానే. మంచి మాట చెప్పి నాకి రంగు చేయావే, మంచి మాట చెప్పి నీకి రంగు చేస్తానే. పిల్ల మాట చెప్పి నాకి రంగు చేయావే, మేరే మౌలా బులా లో మదీనే ముజే, మేరే మౌలా బులా లో. కాకాజీ, మీ మాట కాదని లేక ముగ్గురం వచ్చాం. పురోహితుని పిలిపించి మరి వివాహమూర్తం నిశ్చయం చేశారంటే రేపే ప్రయాణం చేస్తాం. ఇప్పుడే వచ్చారు, అప్పుడే ప్రయాణమా? చూశారా, పెళ్లి కాకముందే మీ కుమారులు బియ్యాల వారి వేషాలు వేస్తున్నారు. రాక రాక వచ్చారు. నాలుగు పూటలు ఉండిపోండి నాయన, అన్ని పనులు సావధానంగా ముగించుకోవచ్చు, తొందరే. క్షమించండి కాకాజీ, మీ కోడలు ఒంటరిగా కోటలో ఉంది, లేకపోతే. సరే మీ ఇష్టం. దివాన్జీ, రేపు పొద్దున్నే పురోహితుణ్ణి రమ్మని కబురు చెయ్యి. ఈలోగా మా వాళ్ళకి ఇంద్రమహల్లో బస ఏర్పాటు చేయించండి. మామూలు మా కుమారులు మాత్రమే కాదు, ఇప్పుడు వియ్యాల వారు కూడాను జాగ్రత్తగా మర్యాద చేయాలి. దివాన్జీ, ఇంకా మీరు వెళ్ళండి.
రాణి, వాళ్ళను భద్రంగా బోన్లో పెట్టి వచ్చాను. జాగ్రత్త, వాళ్ళ ప్రాణాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఏం చేస్తారు? సరే తిరుమోజీ, ఇదే సమయం. ఈ వ్యూహం కొనసాగిందా? బడేగాం నాది, పత్తికొండ నీది. కానీ చివరకు మహారాణి మనల్నే మోసం చేస్తుందేమో. అంతకొస్తే మహారాజు లేడు, మహారాణి లేదు. తోసిరాజు ఆటగట్టు. నేనే మహారాజును, నీవే దివాంతి. మహాప్రభు, మన వారు ఊరికే రాలేదు. ఎంత సిబ్బంది, ఎంత సైన్యం, ఎంత మంది మార్బలం, చతురంగ సైన్య సన్నాహంగా. పెళ్లి రాయబారానికే వచ్చిన వాళ్ళైతే ఇంత సిబ్బంది ఎందుకా అని. ఉన్న తంత్రం అంతా అందులోనే ఉంది. వెళ్ళినవారి దాయాదులేగా. చీ, గోముఖ వ్యాఘ్రాలు. దివాన్జీ, ఇంతకు వాళ్ళు ఇంద్రమహల్లోనేగా ఉంది. చిత్తం, ఈ మోసం మొట్టమొదటే కనిపెట్టి తగిన కట్టుదిట్టం చేశాం. పద, ఇప్పుడే ఈ వీరభైరవ కరవాలానికి బలి చేస్తాను. తొందరపడకండి, ఏం చేసినా మనం ఆలోచించి చెయ్యాలి. వారి సేనను ఇక్కడదిక్కడే అరిగట్టి అమాంతం మనం దండెత్తి పత్తికొండ కోటను ముట్టడించాలి. గిర్మోజీ, నడు 10,000 మరాఠీ దండుతో. మేమే స్వయంగా సంగ్రామం నడిపి దడ్డపటలం చేస్తాం పత్తికొండ దుర్గాన్ని. దివాన్జీ, బందిఖానా జాగ్రత్త. చిత్రం, మనం తినకుండా చేయుటకు ఏదో విషాణమై ఉండాలి. ఎంత విద్రోహం, దీనికా ఇంత పన్నాగం. ఇంతకు ఈ కుక్కలే లేకపోతే మన గతి ఏమై ఉండేదో. పెండ్లికని పిలిపించి విషాణం పెడతారా? అది నుంచి నాకు అనుమానమే. అనుకున్నంత పని చేశారు. మగతనం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడాలి గాని. ఛీ, ఈ కొజ్జా పని ఏమిటి? వినతండ్రిని నమ్మి వచ్చినందుకు తగిన గౌరవం చేశాడు. ఈ పాపం ఊరికే పోతుందా? చస్తే పారేసి దిక్కు లేక నాశనం అయిపోతాడు. పోనీ, ఈ వేదాంతమే ఇంతవరకు తెచ్చింది. పంపకాల నాడే ప్రతిక్రియ చేస్తే ఇంతవరకు రాదుగా. రాజ్యకాంక్షాలోభులైన ఈ రాక్షసుల్ని దయతలచరాదు. అది తరువాతుకునే మార్గం ఆలోచించండి. అనువుకాని వేళ ఆవేశం లాభం లేదు. శౌర్య పౌరుషాలు సాగవు తమ్ముడు. విషబాధ నుండి తప్పించిన దేవుడే ఏదో మార్గం చూపిస్తాడు. త్వరపడకండి.
ఇక్కడెందుకొచ్చా? కాకాజీ పత్తుకున్న ముట్టడికి వెళ్ళాడు, 10,000 దండుతో. ఎంత దుర్మార్గం! అయ్యో, కుదిన ఒంటరిగా ఉంది. కుర్రవాడు ఏమైపోతారు? రఘు ఇక్కడి నుంచి తప్పించుకుపోయే మార్గం నా చేతి ఏమవుతుంది బావా? అందమైన చిన్నదిరా అందకడవన్నదిరా, అందమైన చిన్నదిరా అందకడవన్నదిరా, నిన్ను చూసింది మొదలు నిలుపలే నన్నదిరా, నిన్ను చూసింది అబ్బా నిలుపలే నన్నదిరా. ఏమిటి నిలుపలేదండి? ఆ మోహం, మోహం నిలుపలే నన్నదిరా, నిలుపలే నన్నదిరా, నిలుపలే నన్నదిరా. అబ్బ నా తన్న మన మారోరి బైరన, అబ్బ నా తన్న మన మారోరి బైరన, మరోరి బైరన మంచోడు బైరన, మరోరి బైరన మంచోడు బైరన, అబ్బనా అపనా అపనా తన మన మారోరి బైరన. పసినిమ్మ పండు లాంటి అసలు హంగులా గుంట, పసినిమ్మ పండు లాంటి అసలు హంగులా గుంట, వశమైనదంటే ఇక చూసుకో మా జంట, వశమైనదంటే ఇక చూసుకో మా జంట. అది బడేగాము రాణి నే బడేగాము రాణా, మా జల్షాలకు ఠానా ఠీకానా నానా. మామా, మామా ఇంత పొద్దు పోయి ఎక్కడికి? పొద్దు పోకే పోతున్నాను. ఎక్కడికి? నీతేంది చెప్పాలి మామా. మామా, మామా నిన్నే పిలిచేది. అబ్బా అరవకు. ఏ దొంగతనానికా? ఛీ, నాకేం కర్మం? రంకుతనానికి. మోతి ఇంటికి దర్జాగా పోతున్నా. అమ్మయ్యో, ఆ ముదరష్టపు దివాన్జీ చూస్తే నీ మొహం చెక్కేస్తాడు. నువ్వు చెప్పపోతే నాకు ఎలా తెలుస్తుంది రఘు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతువి. అయ్యో మావా, పెళ్ళా? నిన్నే ఫిరోజీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మర్చిపోయావా? నరికేస్తారు నిన్ను నన్ను కూడా. మరింకెలా చస్తాను రఘు? చావనక్కర్లేదు, నే చెప్పినట్టల్లా చేస్తావా? ఓ గంగలో దూకమన్నా దూకుతా. ఆ ముగ్గురిని ఇక్కడి నుంచి తరివేశావంటే హాయిగా నువ్వు నేను. ఎలా తరివేడు రఘు? చెబుతాగా, ఇదిగో చిటికిలో తెస్తా. నువ్వు ఇక్కడే ఉండు. జా వీర హనుమాన్. మావయ్య, thank you.
ఇక్కడితో పోదాం, వదండి. అన్నయ్య, రఘు మనల్ని బందికాల నుంచి తప్పించుకుపోయే ఉపాయం చేసింది. వదండి. కొండపై దూకెను సై వేషరాజు ముట్టడి, పత్తి కొండపై దూకెను సై వేషరాజు ముట్టడి, కలకలలాడే పేటలు సై తగలబెట్టెను తోటలు సై, కుషిమీర లోహ కోటపై సై దూకి మంటలే బెట్టెను సై, కుషిమీర లోహ కోటపై సై దూకి మంటలే బెట్టెను సై, అంతుబాయి ధర్మోజిని సై దత్త చేసి తులె రావును సై, గొల్ల పల్లెకే పంపెను సై వెనుక తాను సాగెను సై, గొల్ల పల్లెకే పంపెను వెనుక తాను సాగెను, తందాన తానా తాన తందనా తందాన తానా తాన తందనా, అడవి బాటలే పట్టెను అంతుంబాయి ధీరురాలు, ఆ దాడలు చూచి సిద్ధోజీ తా వెంపటించినాడు, ఆ దాడలు చూచి సిద్ధోజీ తాను అడ్డగించినాడు, కోడలిని అడ్డగించినాడు, వై పెల 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 విచ్చు కత్తులు వెంట మంటలిగయా, ఆ తగ 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 కథలు మాత్రోగా, వై పట్టు వీడక ప్రాణాలు కోరుతుండగాను ఈ చెట్టు వరిగినట్టు పట్టులు తప్పి ఇలగూలినాడు రాజు, మామగుండపై కోడలి కత్తి జిగ్గని మెరిసింది, ఆ మామగారని కనికరించి తన దారి పట్టినామే, ఆ తావు తప్పి సిద్ధోజి బడేగాం దారి పట్టినాడు, వై తావు తప్పి సిద్ధోజి బడేగాం దారి పట్టినాడు, బడేగాం దారి పట్టినాడు దైతే దారి పట్టినాడు, ఆ విన్నారండి పత్తి కొండ కథ అన్నదమ్ములంతా, ఆ గురాలు మలిపి సాగుతున్నారు గొల్లపై. ఇదేనా మీ పహరా, నిద్రపోతున్నారా? దివాన సొమ్ము తెగ తెలు బాబు, పాప పుణ్యం మేమేమీ ఎరగం, రక్షించాలి. మీకు తెలియకుండా ఇంత పని ఎలా జరుగుతుంది? మా పిల్లలతో తల్లి, మాకేమీ తెలియదు, ఇదేదో మోసం. నన్నే మోసం చేసి వాళ్ళతో పారిపోతావుగా? ఏమనుకున్నావు తిమ్మోజీ రాయణ గారంటే బడేగాం యువరాజులు గారు? రా, మాకెతో నిశ్చంగా చెప్తాను. అక్కయ్య, విన్నవా రఘు ఏం చేసిందో? ఫిరోజీ వాళ్ళతోటి ఉడాయించాలని చూసింది. పారిపోతావుగా? ఎలా పారిపోయారా వాళ్ళు చెప్పవే. ఇంకా ఉంచుతానా వాళ్ళని? ఇదిగో నీకేం పోయే కాలం వచ్చిందిరా. నాకు కదక్కయ్య, వాళ్ళకి వాళ్ళని జైల్లోంచి తరివేస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకున్నది. అడుగు రఘుని. ఓసి నిర్భాగ్యురాలా, ఎంత పని చేశావే. చూశారా మీ మేనగోడల గారి నిర్వాహకం? ఏమిటిది? ఇంకేముంది, తిమ్మోజిని పిచ్చివాణి చేసి తాళం చెవి తెప్పించి ఫీరు వాళ్ళని పంపించేసింది. దౌర్భాగ్యురాలా, ఆ బందిఖానలోనే కూలి గుడ్డ లేకుండా కూలిచావు. దివాన్జీ ఒక్క క్షణం లేకపోతే ఎంత పనిచేశారు? ఇంతకు మీరు వెళ్ళిన పని ఏం చేసుకొచ్చారు? గద్దం చేసుకొచ్చాను. Thank you.
అన్నయ్య, ఎంతకాలం ఈ అజ్ఞాతవాసం? కుటుంబ గౌరవానికి తగిన స్థిర జీవనం ఏదో ఏర్పాటు చేసుకోవాలి. కాలం కలిసి వస్తే భగవంతుడే ఏర్పాటు చేస్తాడు నాయన. మనం పట్టుబట్టి ప్రయత్నం చేస్తేనే పైన భగవంతుడు. ఇంతకు వెంకన్న, ఎల్లమ్మ దేవాలయంలో ధనపిశాచం మూలుగుతున్నదంటారు, నిజమేనా? ఓ కోటాల కోట్లు గంగాళాల్లో ఉంది. అక్కడ ఎందుకు పాతి పెట్టారు? అసలు ఎల్లమ్మ పుట్టు పూర్వత్రాలు? ఎల్లమ్మ పెనుమిటి కోటీశ్వరుడు. పూర్వం మరాఠీదండు ఆ ధనమంతా దోపిడి చేసి అతన్ని చంపి పారేశారు. పాపం ఆ మహాతల్లి భర్తతో సాగమనం చేసింది, పిశాచిమై మీ పెద్దల్ని వేధిస్తూ వచ్చింది. సరే, దానికి పరిహారంగా ఆధనయ్య పాతేసి ఎల్లమ్మకి గుడి కట్టించారన్నమాట. అవును, అప్పటికి శాంతించింది. ఇంకే అతనం మనదే. సాధిస్తాను, ధర్మరాజ్యానికి వినియోగిస్తాను. వద్దు బాబో వద్దు, ఎంతో మంది ప్రయత్నించి సాధ్యము కాక ఆ ధనపిశాచానికి బలి అయిపోయారు. గుడి నిండా చచ్చిన వాళ్ళ శవాలే. అందులో నాశల్యం ఒకటి, ఎవరికి ఈశక్యంగాని కార్యం నిర్వహించినప్పుడే పేరు ప్రతిష్ట. ఈ దేహం ధర్మానికి బలిదానం కాని. వద్దు హీరు వద్దు, మహాసాహసం. సాహసే లక్ష్మి. అయితే నేను కూడా వస్తాను. వద్దు, నేను తప్పితే నీవు. సుబంధి, నీ వెనుక నేను. అన్నయ్య ఆజ్ఞ. ధర్మమే జయం, వెళ్ళిరా నాయన. జై ఖండేరా. తల్లి ఎల్లమ్మదేవి, ఇప్పటికైనా శాంతించు. అరే మరాఠీ, ఇంకా నన్ను హింసింపవచ్చుదా? హింసించుట కాదు తల్లి, ఎల్లమ్మదేవి, మా పెద్దల పాపానికి నా దేహం బలి అర్పణ చేయవచ్చాను. ఇదే నా బలిదానం గ్రహించి నీ ధననిక్షేపం నా అన్నలకు అప్పగించు. జై ఖండేరాయనికి జై. నేను మరాఠీ, నీ ధైర్య సాహసాలు మెచ్చాం. అదిగో ఆ ధనం మీ పెద్దలదే, తీసుకుని వెళ్ళి సద్వినియోగం చేయండి. తల్లి, ఎల్లమ్మదేవి ఈ ధనంతో నీకు దేవాలయం కట్టించి బంగారు విగ్రహం ప్రతిష్ట చేసి నిన్నే మా ఇలవేలుపుగా ఆరాధిస్తాం. ఎల్లమ్మ తల్లి తెల్లటి కోళ్ళు, ఎల్లమ్మ తల్లి తెల్లటి కోళ్ళు.
కళ్ళు కోట కాపాడే మా శక్తి, కరడి కళ్ళు కోట కాపాడే మా శక్తి, శరణన్న వారిని కరుణించే మా తల్లి, శరణన్న వారిని కరుణించే మా తల్లి. పోయేటా ఇల్లాలి కోకోక, ఇంటింటి పోయేటా ఇల్లాలి కోకోక, ఇప్పటికైనా మన వారి జాడ తెలుసుకున్నారా? మహాప్రభు, ఎల్లమ్మ ధనంతో బ్రహ్మాండమైన కోట కట్టుకుని కరణకంటి రాజ్యం పరిపాలిస్తున్నారు. మంది మార్బలంతో రేపో మాపో. సరే పోండిరా మీరు. వినాశకాలే విపరీత బుద్ధి, బాగుపడ్డారు కదా, ఇకనైనా తిన్నగా ఉండకూడతా వీళ్ళు. మహారాజా, ఎంత అమాయకులు! శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని వాళ్లకు తెలియదు. రాజుల్లో జ్ఞాతివాడి అంకురం ఉంటే చాలు, కొంపకు వేరే కుంపటి అక్కర్లేదు. తక్షణం గిరిమోజీని 50,000 దండుతో కర్ణకళ్ళు కోట ముట్టడికి పోండి. తొందరపడకండి, ప్రస్తుతం ఖడ్గవాదం పనికిరాదు, కార్యవాదం కావాలి. 50,000 ఎందుకు? 5 మంది చాలు. మన మంత్రాల మారిగాడిని పంపితే రేపు ఈ పాటికి 3 తలలు కోట గుమ్మంలో కట్టేస్తాడు. అవును, 3 తలలకు 3 వంటిల మోపు ధనం తక్షణం పొమ్మను. అంత నా ద్రోణుడు పుత్రవ్యసన పీడితుడై జీవితాశ విడిచి పాండవులకు తానొక తప్పు చేసిన వానిగా ఋషివచనములు చే నిశ్చయించుకుని మనసు చెడి శస్త్రపరిత్యాగమునర్చి ప్రాయోపవేశమునకు ఉద్యుక్తుడయ్యను. పరుండండి, 2 జాముల రాత్రి. చంద్రాస్తమయం కాని పరుంటాను, కథ మంచి రసఘట్టంలో ఉంది. ఏంటా కథాఘట్టం, అంత పరాకష్టగా చదువుతున్నారు? తింటే గారెలు తినాలి, వింటే భరతం వినాలి. ద్రోణాచార్యులు అస్త్ర సన్యాసం చేసి ప్రాయోపవేశంలో కూర్చున్నాడు. తర్వాత తెలిసిన కథేగా, దృష్టద్యుమ్నుడు పట్టా కత్తితో తల కోసుకుపోతాడు. ఆ ముక్కలే కవి నోట వింటే కథ కళ్ళకు కట్టినట్లుంటుంది. అంతు ఆ దీపంలో చమరైపోయినట్టుంది చూడు. ఏమీ లేదు, చమరు వెలికిపోయింది, మీరు పడుకోండి.
తరుణమాలి తన కొడుకుల తలలు కోరెను పిన తండ్రి ఆకాశు కాస పడి గొంతు పోయగా కదిలి మారిగాడు చందా. అయ్యో కాసు కాస పడి గొంతు పోయగా కదిలి మారిగాడు చందా. చరణి కంటికే ముఠా కట్టుకుని చెట్టులు దాటి పుట్టలు దాటి కోట లోపల తోట లోపల కొమ్మల చాటున నిమ్మల మార్చ తక్కుచు తారుచు నిక్కి చూచు మంచి నీళ్ళ నడ బావి చాటు నా పంచి మంచి నీళ్ళ నడ బావి చాటు నా పంచి. కాలం కర్మం కలసి వచ్చను కంట నిదుర రాక దొరలి పొరలి సోమోజీ రాబు బయలుదేరనండి దొరలి పొరలి సోమోజీ రాబు బయలుదేరనండి వేలుపు కుక్కల తోడుకోక అద్దమరేని ఆరు బయటలు చుక్కల నీటి చుట్టగాల్చి పొగ పీలుచుకుంటూ ఒంటి పాటు నా కదలను సోమోజీ ఒంటి పాటు నా కదలను సోమోజీ నక్క చిత్తుల దొంగలాతని సరినే కన్నారు పోయి కిక్కురు మనక అదును కోసము కాదుకునున్నారు పోయి కిక్కురు మనక అదును కోసము కాదుకునున్నారు పగలు దిగులు లేని మనసుతో బావి చెంత చేరి కట్టున చెంబు చేత పట్టుకొని తలను వంచినాడు చెంబు నీట ముంచినాడు కసాయి గుండెల మారిగాడు దొర శిరసు నరికెనండి అయ్యో శిరసు నరికెనండి ఒక్క వేటుకే రెండు తుండలై దొరలెను సోమోజీ పోయి ఒక్క వేటుకే రెండు తుండలై దొరలెను సోమోజీ మారిగాడు శివమెత్తి పకాపక నవ్వికేరినాడు దొర శిర తెత్తి చూపినాడు తలనే చేత పట్టినాడు పట 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 గొలుసులు తెంచి బయటి కురికెదండి పోయి పట 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 గొలుసులు తెంచి బయటి కురికెదండి పోయి బౌ బౌమంటూ కుక్కలు దొంగల వెంట పట్టబండి పోయి బౌ బౌమంటూ కుక్కలు దొంగల వెంట పట్టబండి ఆ బిర 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 పడుతుందే మారిగాడి వెంట పోయి బిర 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 పడుతుందే మారిగాడి వెంట ఆ తరతరమంటూ దొంగల గుంపు సాగిపోయి తరతరమంటూ దొంగల గుంపు సాగిపోయి చిక్కిన వారిని చిక్కినట్టుగా తిక్కలు బట్టి నేలకు చక్కలు తీర్చి పక్కలు తీర్చి పట 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 పేగులు తీసి పట 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 పేగులు తీసి తొట తొట కుక్కలు నెత్తురు తాగాయి వారి తాబుకని మారిగాడు దిగజారి జారినాడు వారి తాబుకని మారిగాడు దిగజారి జారినాడు సోమోజీ తల పారవేసి నా చేత దూకినాడు ప్రాణాలుంటే చాలు లెమ్మని పారిపోయినాడు ఎగతి పడే దొర శిరసు కోసమే ఎగిరెను పులిగాడు ఎగతి పట్టి తల నోట గరుచుకొని ఉరుకులు పెట్టింది ఎగతి పట్టి తల నోట గరుచుకొని ఉరుకులు పెట్టింది అదిగదిగదిగో అన్న శిరసుకై దొరలు వెతుకుతారు ఎదురుపోయి పులి వారి ముందు దొర శిరసు నుంచి నాది చందాన అన్న శిరసు గని అన్న దమ్ములు ఆవురు మన్నారు ప్రభు ధర్మమూర్తులే
బలవన్మరణమా? మానవ హంతకులు వాటి పెట్టి పెద్ద పులిని తట్టుకున్నారా? మన జీవితం నాశనం చేసి ఆ గొడ్రాలు హృదయ శూన్యురాలు నిత్య కళ్యాణంతో వైభోగిస్తుందా? శాంతించండి, దుఃఖించి సచ్చిన మహారాజు గారి నిద్రగల మా తల్లి, కర్తవ్యం ఆలోచించండి. కర్తవ్యం నాకు పట్టిన గతి ఆ రాక్షసు దుఃఖముకు పట్టేవరకు నాకింకే కర్తవ్యము లేదు. ప్రతీకారమే రుక్కు, జయించానని సంతోషించు. నా భర్త మరణంతో నీ వినయం ఆగిపోదు. మీ భర్తను భైరవ స్వామికి బలి చేసి మీ మాంగళ్యం నీలరాజ్య వరకు నా మాంగళ్యం విసర్జించు, ఇదే నా శపథం. ఇందుకా కాలభైరవుడే సాక్షి. జై ఖండరాయుడు జై. శపథం ముసుగు వేసుకొని మూల కూర్చోక నీ బ్రతుకుదోడు శపథం కూడనా? వీరపత్నివి నీవు నేను చూతువుగాను. అంతూ నీ వంశం నిర్మూలన చేయించకపోతే నేను బడేగా మహారాజ్. పాపం ధర్మరాజురా సోమోజీ, ముఖాముఖే పోట్లాడాలి గాని ఇదొక మోసిరటే. కాలి చేతిలో కింది బొమ్మకు మగతనం ఏమిటే? అయినా ముగ్గురిని ఒక్క మారే ముగించాలని చూచారట్రా, ఇప్పుడు మాత్రం ఆ ఇద్దరిని బతకనిస్తారా? ఓరి మారిగా, ఆ రెండు తలలు కూడా తెగినట్టయితే ఈ రోజుతో కథాంతం అయిపోయేది కదరా. మహారాజా, మంత్రాల మారిగాడు బతికుండగా అదెంత పని? ఎప్పటికైనా సిక్కకపోతారా? నీ బహుమానం పొందకపోతానా? ఎప్పుడో కాదు, సప్త సముద్రాల మధ్య ఎక్కడ దాగినా సాధించి ఆ రెండు తలలు తక్షణం మాకు తెచ్చి అప్పగించు. పో. అంతుంబాయికి తగిన శాస్తి అయింది. ఎప్పుడో అయిపోయే చేత చిక్కినా ఆడదని కరుణించి వదిలేశాను గాని. ధర్మప్రభువులు, అంటూ కన్నీళ్ళ ఊరుకో, చేసిన శపథం మర్చిపోయావా? లేదు, మర్చిపోలేదు. నాకే దారి తోచటం లేదు. శత్రువుల బలవంతులు మనక సైన్య సంపద లేదు, అందుకని అని ఊరుకుంటే నాకతే మీకు పడుతుంది. తక్షణం మీరందరూ ఈ కోట వదిలిపోండి, శత్రు సంహారానికి సాధన సామాగ్రి చేకూర్చండి, ప్రతీకారం చేసి నా ఆత్మకు శాంతి కలుగుతుంది.
సిబ్బంది, ఫిరు ఇక ప్రయాణమై పొండి. శత్రు సంహారానికి కావలసిన సాధన సామాగ్రి సమకూర్చండి. పొండి. వదిన, ఇక్కడ నీ ఒంటరిగా ఉండడం క్షేమం కాదు. తులేరావు పసివాడు. భయం లేదు, గొల్ల వెంకన్న ఇంట్లోనే అజ్ఞాతవాసం చేస్తాను. నా సంరక్షణకై కుక్కలను నాతో ఉంచిపోండి. దైవ దుర్యోగం అంతా ఇలా ఉంది. పచ్చని సంసారం తుదకు చెట్టుకు ఒక పక్షిగా చీలిపోవలసి వచ్చింది. వదిన, మళ్ళీ మనం కలుసుకునే యోగం ఉందో లేదు? బిడ్డ, అధైర్యములకు సమయం కాదు. శాత్రవరక్తధారాలతో మీ అన్నగారికి తర్పణ చేసి వారి ఆత్మకు శాంతి కలిగించవలసిన భారం మీ మీద ఉంది. ఇదిగో ఈ రక్త కుంకుమ తిలకమే మీకు సర్వదా రక్ష. జై ఖండేరాయన్ కి జై. దారి తప్పిన అట్టడిలోకి వచ్చాం. ఏ వంక చూచినా మనిషి దారా లేదు. కొంచెం విశ్రాంతి తీసుకుపోతాం తమ్ముడు. దాహం తీర్చుకు వస్తాను. త్వరగా తిరిగిరా. Thank you.
ఎంతైనా పులిపిల్ల పులిపిల్లైనమ్మా, తులేది చూసారా ఈ బొమ్మను ఎలా నరికేశాడో? ఆ ఆశతోనే ఇన్నాళ్ళు జీవిస్తున్నాను. నేనే రఘు. ఎన్నాళ్ళు ఇబ్బందిగానా? నా మాట వినో రఘు. మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులే. మనకి మనకి సిగ్గేమిటి రఘు? రఘు, నా అందాన్ని, నా చందాన్ని, నా పరాక్రమాన్ని చూచి ఎన్నో పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా అవన్నీ వదులుకున్నాను రఘు. ఇదంతా నీ మీద మోహమే. వెళ్తావా లేదా? రఘు, ఇప్పటికైనా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఈ బంధిగారంలోంచి ఇప్పుడే విదిలిస్తా. సరేనా?
ఎవరది? పెద్దబాబు గారమ్మా. సుబంధి రానాయనా. అలా ఉన్నావే, ఫిరు ఏడి? ఇక్కడికి కూడా రాలేదా? అదేమిటి బాబయ్య, ఇద్దరు కలిసే వెళ్ళారుగా. అవును, దారిలో మంచినీళ్ళకని వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. కొండలు కోనలు గాలించాను, ఎక్కడా కనిపించలేదు. ఒంటరిగా ఎందుకు పోనిచ్చావు? నీవు కూడా వెంట వెళ్ళకపోయినావా? మంత్రాల మారిగాడే అడ్డు తగిలి ఉంటాడు. ఆ రుక్కమ్మకు ఇంకా కసి తీరలేదుగా. ఇంతకు మా రోజులు మంచివి కావు. ప్రతి యత్నానికి ఏదో అవాంతరం కలుగుతూనే ఉంది. వదిన, మనకి పల్లి కూడా భద్రం కాదు. మంచి రోజులు వచ్చే వరకు ఏ కారణ గ్రంథంలోనో తలదాచుకుందాం. అంతలో ఫీరు కూడా రావచ్చు. ఇవి మరాఠీ వీరులు పలుకుతగ్గ మాటలు కావు సుబంధి. నీవు మహావీరుడు అని పొరపడ్డాను. సాహసం అన్నిటా మంచిది కాదు వదిన. బలవత్తురులైన శత్రువులపై కత్తి కట్టి పరాజయం పొందే కంటే సమయానికి వేచి జయించటం మంచిది. ఇప్పుడు వారిని ఎదిరించి జయించలేం. చాలు, వారు ఎదురబడే జయించారా? ఆ మాయో మంత్రాంగము మీ చేత కాదు. అభిమానవంతులని, నా ప్రతిజ్ఞ తీరుస్తారని ఆశించాను. కానీ పిరికి బందలై నాకు పిరికి మందు పోస్తారనుకోలేదు. నేను చేసిన శపథం నేనే చెల్లిస్తాను. నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళు. మన్నించు వదిన, ప్రాణాలకు జంకినే రాలేదు. ఇప్పుడే ఏ కాకిన ఆ సిద్ధోజిని ఎదిరిస్తాను. చచ్చితినా వీరస్వర్గం, బ్రతికితినా నీ ప్రతిజ్ఞా నిర్వహణం, అన్నగారి రుణం కూడా తీర్చుకుంటాను. కారాగారంలో పారే
వేయి కళ్ళతో కాపాడుతూ ఉండాలి ఈ జాగ్రత్త. మీరేం చేస్తారు? నడవండి, ఆబాల గోపాలము నడవండి, బడే గాం పై దాడి వెళ్ళండి. జై హంతుంబాయికి జై, జై హంతుంబాయికి జై, జై హంతుంబాయికి జై. సుబంధి, ఇదిగో బలికి సిద్ధంగా ఉన్నాను. శివశివ, అందుకు కాదు సుబంతి, నేను బంధ విముక్తిని చేయడానికి వచ్చాను. ఈ ఐహిక బంధం నుండి ఎప్పుడు ఆ విముక్తి అని ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఎందుకింత వైరాగ్యం? నీకే నూరేళ్లు నిండినవా నాయన. నాయన, ఇది మాతృహృదయంలో నుంచి వచ్చిన మాట కాదు. నీవు పొరపడుతున్నావు సుబంతి, నా మాట నమ్ము. ఈ కుటుంబ నాశనం వలదు, పోరు నష్టం పొందు లాభమని నెత్తిన నోరు పెట్టుకుని పోరాడి మహారాజును క్షమాభిక్ష వేడినాను. ఈ దారుణ కృత్యాలకు ఎలా సహించేది? ఎంతైనా స్త్రీ హృదయం కదా. స్త్రీవా నీవు? పాశాన్ని మెత్తని కత్తివి, మెల్లిగా రక్త బిందువులు రాలకుండా ఎన్ని గొంతుకులైనను కోయించగలవు. చచ్చే వరకు సాధింపేనా? పోయిన పెద్దవాడు పోగా ఉన్న మీ ఇద్దరైనా వెయ్యి కాలాల పాటు జీవింతురుగాని. ఈ రోజు అంతూ ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళనైనా బ్రతకనీవా? ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలియదా? తెలియదు, తెలిసినను నేను చెప్పను. నా మాట విను, పెడమూర్ఖంతో ఎందుకు చచ్చిపోతావు? చావక నేను ఇంకా బ్రతకవలనా? ధర్మరాజు అంటే అన్నను పోగొట్టుకుంటుని, వదిన గారికి విరోధనైతిని, తమ్ముడు ఫీరోజి దేశాంతరము పాలైపోయినాడు. ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? నిరుత్సాహపడకు, నీ క్షేమం కోరి అడుగుతున్నాను, ఎక్కడున్నారో చెప్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. తండ్రి, ఈ పశువాని కోసం ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేదా మీ ఇరువురి ప్రాణాలు దక్కవు. ఘాతకురాలా, ఇంత క్రూరానికి పాల్పడ్డావా? నీ విద్రోహానికి నిన్ను ముక్కలు ముక్కలుగా. ప్రసంగం, పితృద్రోహి, రేపే వీళ్ళిద్దరినీ భైరవ స్వామికి బలికి సిద్ధం చేయదు. మహాప్రభు, రాజా బలవంతరావు. మన రాయదుర్గాధిపతి చిత్తం, మన ఫిరోజురావునకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండవలసిందే. వాడు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి ఓ దండుతో వచ్చి మన మీద పడతాడు. ఒరి, అనుక్షణం మీరు అక్కడి నుంచి మాకు వేగు నడుపుతూ ఉండాలి.
చేసేది రాకుమారి, ఎందుకో మనస్సు ఊరికే ఆరాట పడుతోంది. వెళ్ళిన వార్తాహరుడు కూడా ఇంకా తిరిగి రాలేదు. మా వదిన కొడుకు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, మా అన్నయ్య ఏమైనాడు? ఏం మహాప్రభువులకు, తులేరావు సుగంధిగాళ్ళు బడే గాంసరలో చిక్కుపడ్డారు. రేపో మాపో భైరవ స్వామి బలి చేస్తారంట. అంతుంబాయి గారు గొల్లలంకన్నతో దండు కట్టుకుని బడేగా మీదికి వెళ్ళారు. సరే, సేనానితో నా మాటలుగా చెప్పు. మన సైన్యాల్ని కూడా బడేగా మీదికి తక్షణం నడిపించమను. వారి వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. వెళ్ళు. కాకాజీ, ఇంకా నిద్ర? నీ కసి ఇంకా తీరలేదా? హృదయం లేదా నీకు కాకాజీ? ఆగు, నా దగ్గరికి రావద్దు. హో, నన్ను బలవంతాన కూలి చేయించావు పాపి, నా ఆత్మకు శాంతి లేకుండా చేశావు. నా తమ్ముళ్ళని, నా కుమారుని సైతం భైరవునికి బలి చేస్తావా?
అంకురం లేకుండా ఖండేరా వంశం నిర్మూలన చేస్తావా? నరకం, ఘోర నరకం, రవరవ నరకం. కాకాజీ లేదు, దైవం లేదు. స్వార్థమే ధర్మం, బలమే దైవం. బలి చేస్తీరుతాను. ఇంకా ఇలాగే ఉన్నారే? మిమ్మల్ని పిలిచేది, బలికంతా సిద్ధమైంది, బయలుదేరండి. కానీ ఆ పని కూడా నీ చేతి మీదుగానే, కానీ నేను చేయలేను. చేయకపోతే మానండి. అక్కడికి మీరు మంచివారు, నేను చెడ్డదాన్ని అనిపించడానికా? ఇదంతా నా కోసమా? నా పిల్ల పాప బ్రతకపోతారనే. అందుకనే ఆవేదన పడుతున్నాను. అన్న బిడ్డలైనా కన్న బిడ్డల్లా పెంచాను, పెద్దవాళ్ళని చేశాను. కిరీటం పెట్టవలసిన ఈ చేతులతో ఈనాడు వారి గొంతులు కోయలేను. మీ ప్రాణాలు తీయడానికి శపథం చేసి ఎత్తిన కత్తి దించకుండా కావలి కాస్తున్న వారేనా మీ అన్న కొడుకులు, కన్న కొడుకులును? మీరు మరచినా నేను మరవలేను. ప్రతీకారం చేస్తీరవలసింది. వద్దు రుక్కు, వద్దు. మనకి జన్మలో సంతాన యోగం లేనే లేదు కదా, ఉత్తర జన్మలో కూడా లేకుండా చెయ్యొద్దు. వంశాంకురం, ఆ పసివాణ్ణి కూడా బలి చేయించి ఆత్మరక్త ప్రవాహంలో నన్ను ముంచకు. మీరు కరుణించారని వాళ్ళు కరుణిస్తారా? రాజవీధులన్నీ త్రిప్పి రచ్చబండపై పెట్టి మనల్ని రంపకోత కోయించకుండా విడుస్తారా? నేను ఆ చిత్రవద భరించలేను. వాళ్ళో మనము ఒక్కరే ఈ ప్రపంచంలో ఉండేది. నీ సుందర స్త్రీ హృదయంలో కాసంత మాతృత్వం లేదా? నీ ప్రతిహింసకు నా వంశాన్ని నాశనం చేస్తావా?
మానవ రూప రాక్షసి నిన్న నరికి మీ వంశం రక్షించుకోండి. మీ ప్రాణాలకు ఆశించే సుబంధి మీకు దేవత. ఆహార నిద్రలు మాని అహోరాత్రాలు కంటికి రెప్పవలే కాపాడుతూ మీకోసం పడరాని పాటలు పడుతున్న మీ భార్య రాక్షసి. చాలు. నేను ఆ మాటం లేదు రుక్కు. మీ భావం అదే నాకు తెలుసు. నా మీద మీకే కనికారం అక్కర్లేదు. పచ్చగా భర్త చేతుల్లో ప్రాణాలు విడిచే సౌభాగ్యం అందరికీ రాదు. నరకండి. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు రుక్కు. పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీ అన్న కొడుకుల క్షేమం కోసం మీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతున్నారు. అందుకు మీరు అంగీకరించినా నేను అంగీకరించను. మీ కోడల శపథానికి మీరు బలి కావడం నేను ఒప్పుకోను. నా ఆశ, నా ఆనందం, నా జీవితం, నా మాంగల్యం మీరే. మీకోసం, నా మాంగల్య రక్షణ కోసం మీ అన్న కొడుకులను బలి చేయండి. లేదా నేనే మీ భైరవ కరవాలానికి బలి అయి నా మాంగల్యాన్ని రక్షించుకుంటాను. అంతుంబాయి, ఫిరోజీ సేనల సమకూర్చుకుని వచ్చి కోట నాలుగు మూలలు ముట్టడించారు. ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు. రాజద్రోహులు. దుర్గద్వారాలన్నీ మోయించి సైనిక విప్లవం కాకుండా మాత్రం చూడు. యుద్ధం సాగించు. మేము ఇప్పుడే వస్తున్నాం. ఆగండి. ముందు బలి ముగించి విలాసమేమీ లేదు. అంతా నా ఆవేశమే.
నేనే కారణం. నా అసూయకు మీ సుఖ జీవనం బలి చేశాను, సంసారం ముక్కలు చేసి రాజ్యాన్ని చీకాకు చేశాను, మీ వంశనాశనానికే సంకల్పించాను. తుదకు నా ప్రతిహింసకు నా పతినే బలి చేసి నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను. ఈ కులనాశిని, పుత్రఘాతిని, హృదయ శూన్యకి లోకంలో స్థానం లేదు. నన్ను కూడా వెళ్ళిపోని ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? ఇదిగో ఈ చిరంజీవుడి కోసం, ఖండేరాయ వంశానికి ఆధారమైన ఈ అంకురం కోసం. కన్నానే గాని మీ దంపతులు నడుమ పెరిగాడు, మీ చేతుల్లో పెడుతున్నా. ఏం చేసినా సరే మీరే రాజమాతలు, మీ చేతుల మీదుగా ఈ రాజ్యం నడిపించండి. మీ ఆజ్ఞకు మేము దాసులం. జై రాజమాత రుక్మిబాయికి జై! కావలసిన కారణార్థం అంతా ఇలా జరిగిపోయింది. రాజ్యకాంక్ష పిశాచం ఆవహించి మన కుటుంబాన్ని ఇలా నాశనం చేసింది. పశుబలాన్ని నమ్ముకొని ధర్మాన్ని దైవాన్ని ధిక్కరించాను, కానీ అహంకారం, మానవ బలం ఎంత అల్పమో ఈ ప్రళయంలో గుర్తించాను. అసూయలతో, అంతఃకలహాలతో సంసారాలు, సామ్రాజ్యాలు ఇలా విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘీభావం కంటే మహాబలం లేదు. మన చరిత్ర మన సంతానానికే కాదు, భావి భారతదేశానికే గుణపాఠం. జై రాజమాత రుక్మిబాయికి జై! బాబు తులే, వంశోద్ధారకుడవై 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయన. రఘు వీరు ఇలా రానాయనా,